नमस्ते अलर्ट वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशा व्यवसाय रंगानि अग्रस्थानंलो निलिपेंदुकु सीएम केसीआर कृषि चेस्तुन्नारनी राष्ट्रंलोनी प्रति रैतुनु धनवंतुडिनि चेयालने संकल्पंतो टीआरएस प्रभुत्वं पनिचेस्तुंदनि एम्मेल्ये सुंके रविशंकर अन्नारु। रंजान पंडुगनु पुरस्करिंचुकुनि बोयिनपल्ली मंडलं तडगोंड ग्रामंलो ముస్లిం సోదరులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు। రుద్రంగి మండల కేంద్రంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు మానవతా దృక్పథంతో పలువురు ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకుల పంపిణీ। సీజనల్ వ్యాధులు దరిచేరకుండా పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవాలన్న జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి తమ నివాసంలో 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్। సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యులు కావాలని 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో తన క్యాంప్ పరిసరాలను పరిశుభ్రం చేసిన కలెక్టర్ కృష్ణ భాస్కర్। రంజాన్ పండుగను పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో గోలీ ఆద్య ఫౌండేషన్ డాక్టర్ మోహన్ ఆద్వర్యంలో ముస్లిం సోదరులకు నిత్యవసర సరుకుల పంపిణీ। వ్యాపార రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు। సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ రైతుల నుండి నేరుగా ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతుల వేదికల నిర్మాణం చేపట్టారని అన్నారు। రైతుల డిమాండ్ను బట్టి పంట పండించడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉందని తెలిపారు। నియంత్రిత్వ వ్యాపార సాగుపై రైతులకు అధికారులు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు। అనంతరం బోయినపల్లిలో నిర్మించబోయే రైతు వేదిక స్థలాలను పరిశీలించారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ వర్లపల్లి వేణుగోపాల్, డిసిఎంఎస్ డైరెక్టర్ ముందుగంటి సురేందర్ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య, ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్, ఏడీఏ భాస్కర్, వ్యవసాయ అధికారి మహేశ్వరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏమిరెడ్డి, సురేందర్ రెడ్డి, నల్గొండ అనిల్ కుమార్, సర్పంచ్ చిందం రమేష్, నాయకులు లక్ష్మీరాజన్, స్వామి తదితరులు పాల్గొన్నారు। రేపు రైతులకు ఏదైనా అవగాహన సదస్సులు జరగాలి। రైతులకు ఏఈఓలకు ఆఫీసులు లేవు। ఈ క్లస్టర్ క్లస్టర్ కొకప్పుడు మన బోయినపల్లి మండలంలో 4 రైతు వేదికలు నిర్మాణం చేసుకుంటాం। దానిలో ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక కంప్యూటర్స్ ఉంటాయి। ఎప్పుడైనా సీఎం గారు నేరుగా ఆ క్లస్టర్కు ఫోన్ చేసి నేరుగా సీఎం గారే మాట్లాడతారు, మీ దగ్గర ఏం పంటలు పండిస్తారు, ఏం జరుగుతుంది, ఏం పంటలు పండియాలని డైరెక్ట్ సీఎం గారే మాట్లాడతారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడతారు, ఆ రైతు వేదికలకు రైతులతోటే మాట్లాడతారు। కనుక రైతు వేదిక సభలను రైతు వేదికలను మనం నిర్వహణ చేసుకోబోతున్నాం। ఒక్కొక్క రైతు వేదికకు సుమారుగా 20 లక్షల రూపాయలతో ఈ రైతు వేదికలను మనం నిర్మాణం చేసుకుంటున్నాం। అన్ని రకాల వసతులు, అంటే ఎక్కువ మంది పాల్గొనరు కనుక హంగులు ఆర్భాటాలు ఇలాంటివి లేకుండా రైతులను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి అనేక విషయాలను చెప్పడం కొరకు వారు మంత్రులు వస్తారు కనుక దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉండి టీవీల ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ విని దాన్ని అర్థం చేసుకోవాలని మన ప్రజాప్రతినిధులు కూడా గౌరవ సర్పంచ్లు కానీ గౌరవ ఎంపీటీసీలు కానీ ఎవరికైతే ఇన్ఫర్మేషన్ చెప్తారో వాళ్ళు మాత్రమే రావాలి, అందరూ రాకూడదు, అది నిషేధం। ఎందుకంటే కరోనా ఉంది, అందరం మనం 10 మంది ఒక గుమిగుడి చేయాల్సినటువంటి ప్రోగ్రాం కాదు కనుక మరి పెద్దలు మంత్రివర్యులు వస్తే మనమే 5-10 వేల మందితోటి నేనే అనుకున్న ఒక 10 వేల మంది రైతులతోటి నియోజకవర్గంలో పెద్ద మహాసభ పెట్టాలి। మన నియోజకవర్గమే ఒక రోల్ మోడల్గా ఉండేటట్టుగా వ్యవసాయ రంగంలో ఇట్లా ఒక మంచి పలారాయేశ్వర రెడ్డి గారి। బోయినపల్లి మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోదుమడల బల్లేసం తండ్రి కొమరయ్య గత రాత్రి మరణించడంతో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే రవిశంకర్ పరామర్శించారు। బోయినపల్లి మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మొదడుల మల్లేశం తండ్రి కొమరయ్య గత రాత్రి మరణించడంతో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు।
రంజాన్ పండుగను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలం తడగొండ గ్రామంలోని ముస్లిం కుటుంబాలకు జోగినపల్లి శ్రీనివాసరావు నిత్యావసరాలు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య పాల్గొనగా దాదాపు 70 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. సందర్భంగా మసీద్ కమిటీ సభ్యులు జోగినపల్లి శ్రీనివాసరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా రంజాన్ పండుగ ఎంతో ఘనంగా తెలంగాణలో ముస్లిం సోదరులు జరుపుకునే పరిస్థితి లేకపోవడం బాధాకరమన్నారు. అందరం కలిసి భౌతిక దూరం పాటిస్తూ బయటకు వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. అనంతరం జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ శ్రీనివాస్, మసీద్ కమిటీ అధ్యక్షులు హైమద్ హుస్సేన్, సభ్యులు మహమ్మద్ హుస్సేన్ రహీం, మదర్ షాదుల్లా అస్లాం, గ్రామస్తులు బుర్రా సోము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోయిలపల్లి మండలం తడగొండ గ్రామంలో ఈద్ ముబారక్ సందర్భంగా ముఖ్యంగా ముస్లిం సోదరులు సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకు ప్రతి సంవత్సరం ముందు భవిష్యత్తులో కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి శ్రీనివాసరావు గారు వారి యొక్క సలహాలు సూచనలు మీరు మేము జెడ్పీటీసీ గారు నేను సర్పంచ్ ఎంపీటీసీ గారు అందరం కూడా మన తడగొండ గ్రామాన్ని అభివృద్ధికి పాటుపడటం భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుంది. కాబట్టి ఇట్టి అవకాశము మన కల్పించినటువంటి జోగినపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ముందుగా మా బోయినపల్లి మండలం సోదరు ముస్లిం సోదరు సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కరోనా సంక్షోభం వల్ల మన ప్రభుత్వం సూచనల మేరకు ఈ విధంగా మనము పండుగలను జరుపుకుంటున్నాము. ఈ వచ్చే సంవత్సరం నాటికి అన్ని విధాలుగా సంతోషంగా ఇంతకంటే ఆర్భాటంగా మనం జరుపుకోవాలని ఆ భగవంతుని అల్లాను నేను ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలిపించిన జోగినపల్లి గౌరవనీయులైన శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సర్పంచ్ గారులకు, ఎంపీటీసీ గారులకు, ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కోవిడ్-19లో భాగంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. దీనికి వ్యాక్సిన్ అనేది లేదు. ప్రతి ఒక్కరూ బయటికి అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చినప్పుడు మాస్కులను ధరించాలి, భౌతిక దూరం పాటించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. కాబట్టి ఇప్పటి విందు ఇక కరెక్ట్ కాదు కాబట్టి అన్నం చేసిన అంటే పేద ముస్లింలందరికీ టోటల్గా సేమియా, చక్కెరి, నెయ్యి ప్లస్ అన్న సామాన్ ఉంటే టోటల్గా 71 మందికి ఈమని చెప్పి ఇస్తున్నాం. ఈమని చెప్పిండు టోటల్గా మా దగ్గర ముస్లిం అందరికి 71 మందికి ఆల్రెడీ అలా ఇస్తున్నాం. అన్న కారణాలు రాకుండా వేయండి. దానికి జెడ్పీటీసీ గారు రుద్రంగి మండల కేంద్రంలోని తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ చిన్నారులకు మానవతా దృక్పథంతో పలువురు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకుల పంపిణీ అందజేస్తున్నారు. పోచేటిపల్లి గ్రామానికి చెందిన సుంకర నాగరాజు 5,000 దుబాయ్లో ఉంటున్న రుద్రంగి గ్రామ యువకులు మహేష్, తిరుపతి, గంగాధర్ నాగరాజులు 10,000 నగదులతో ఒక నిత్యావసర సరుకులను ఎంపీపీ గంగం స్వరూప మహేష్ గారి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రైతు బంధు కన్వీనర్ నర్సారెడ్డి, మంచి రాజేశం, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, వార్డు సభ్యులు చేప్యాల గణేష్, గొళ్ళెం సరిత, నర్సింగ్, టీఆర్ఎస్ నాయకులు మీసాల అజయ్, ఉప్పులోటి గణేష్, కొడగంటి శ్యామ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు రుద్రంగికి సంబంధించినటువంటి యువకులు దుబాయ్లో ఒకే రూమ్లో ఉన్నటువంటి 5 కూడా, ఒకరేమో సుంకర నాగరాజు అనే పోషటిపల్లె వ్యక్తి 5,000 రూపాయలకు సరిపడా సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే అదే రూమ్లో ఉన్నటువంటి రుద్రంగి గ్రామ యువత 10,000 రూపాయలు, మహేష్, తిరుపతి, గంగాధర్, నాగరాజు వీళ్ళందరూ కలిసి కూడా 15,000 విలువైనటువంటి సామాగ్రిని మరియు నగదును ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ముందుగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మన ఊర్లో ఒకరు బాధపడుతున్నారు, ఒకరు
నిరుపేద స్థితిలో ఉన్నారు అని అంటే ఇంత మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా నిరుపేద కుటుంబాలకు మా రుద్రేంగి వాళ్ళు ఉన్నారు మాకు అనే ఒక ధైర్యాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇంకా ఎవరైనా దాతలు ఉన్నట్లయితే పిల్లల బాగోగులు చూడడానికి ముందుకు రావాలి. పిల్లల తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మమ్మ కానీ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి నచ్చినట్లయితే పిల్లల్ని రెసిడెన్షియల్ హాస్టల్లో తీసుకెళ్ళడానికి సఖీ సెంటర్ వాళ్ళు కూడా కాల్ చేశారు. వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళని కూడా పంపించడం జరుగుతుంది. లేదా పిల్లలు చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు అనిపిస్తే మన రుద్రేంగి గ్రామంలోనే మనకి స్కూల్స్ ఉన్నాయి, అక్కడనే చదువుకోవాల్సిందిగా కూడా అడుగుతున్నాము. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రాగలరు. ఇక్కడికి వచ్చిన సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10:10 ఇంటి పరిసరాల పరిశుభ్రతలో భాగంగా జిల్లా జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి తన నివాసంలోని కూలర్లో నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేశారు. సీజనల్ వ్యాధులను పారద్రోలడానికి ప్రతి ఆదివారం 10:10 కార్యక్రమం చేపట్టడం జరిగిందని, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనతో పాటు మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని తన కలెక్టర్ క్యాంప్ కార్యాలయ ఆవరణలో ఉన్న పూల కుండీల్లో నిల్వ ఉండడానికి గమనించిన కలెక్టర్ నిల్వ ఉన్న నీటిని తొలగించారు. పూల కుండీల్లో చెత్తను, ఇంటి పరిసరాలను శుభ్రపరిచారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పాల్గొని తమ ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను, నిల్వ ఉన్న నీటిని తొలగించి పూల కుండీలను శుభ్రపరిచారు. చేనేత రంగానికి మరో రూపమైన సిరిసిల్లను కూడా పట్టు చీరలకు నిలయంగా మార్చాలనే సంకల్పంతో శ్రీ వీరాన్ టెక్స్టైల్స్ నామకరణంతో పరిశ్రమను ప్రారంభించామని శ్రీ వీరాన్ టెక్స్టైల్స్ వ్యవస్థాపకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత రంగాన్ని ఆధారంగా చేసుకుని చేనేతలో చీరలకు పేరొందిన మంగళగిరి, ధర్మవరం, కంచి, బెనారస్ చీరలు మరియు ఎన్నో ఊర్లు పట్టు చీరలకు పేర్లుగా మారిన మన ముందుకు వచ్చిన దృశ్య ఒక సంకల్పంతో చేనేత రంగానికి మరో రూపమైన సిరిసిల్లను కూడా పట్టు చీరలకు నిలయంగా మార్చాలనే సంకల్పంతో శ్రీ వీరాన్ టెక్స్టైల్స్ అను నామకరణంతో పరిశ్రమ ప్రారంభించామన్నారు. మా పరిశ్రమ యొక్క ప్రత్యేకతలు, ఆధునిక మరమగ్గులతో, జకట్ సహాయంతో సిరిశాల పేరుతో పట్టు చీరలు తయారు చేస్తున్నామన్నారు. 570 గ్రాముల బరువుతో మల్టీ కలర్స్ నూతన డిజైన్లలో మీ ముందుకు తీసుకురావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సంగీతం శ్రీనివాస్, విద్య సంగీతం శ్రీనాథ్, మౌనిక, నల్లా జగన్, నల్లా విజయ్, అనల్ దాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చీరలకు ఊరు పేర్లుగా పేరొందినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చీరలు, ఆలేరు, జనగం వంటి ఊర్ల పేర్లతో కూడా చీరలు, పట్టు చీరలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంచి, ధర్మవరం ఏ విధంగానైతే పట్టు ఈ యొక్క చీరల తయారీ చేస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీ వీరాన్ టెక్స్టైల్ నుండి ఈ యొక్క సారిని, పట్టు చీరలను మేము రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా వినియోగదారులకు ఏదైతే ఉన్నదో వారి కోరినటువంటి డిజైన్లతో, వారికి కావాల్సినటువంటి ఏవైనా డిజైన్లు అవసరం ఉన్నా కూడా ఆ డిజైన్లు చెప్తే ఆ డిజైన్ను మనం తయారు చేయడం, ఆ తర్వాత ఏదైతే క్యాలెండర్స్, ఫోటో క్యాలెండర్స్ ఉన్నాయో అవి కూడా చేనేత ద్వారా, పట్టు ద్వారా తీయడానికి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వినియోగదారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సహకరించి మాకు తోడు ఉంటారన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సిరిసిల్ల ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి యావత్ తెలంగాణ కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వారి కోరినటువంటి డిజైన్లతో, వారు కోరినటువంటి మల్టీ కలర్స్తో ఈ యొక్క పట్టు చీరను తయారు చేసి వాళ్ళకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం శ్రీ వీరాన్ టెక్స్టైల్ ద్వారా అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. రంజాన్ పండుగను పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని గోలీ ఫౌండేషన్ డాక్టర్ మోహన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మల్లేష్ దేవయ్య, రాజేందర్ శర్మ, గోలీ మహేష్, పీర్ మహమ్మద్, బింగి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ముస్లిం సోదరులకు ముస్లిం సోదరి సోదరు వాళ్ళకు రంజాన్ శుభాకాంక్షలు. మా రాజా గోళీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి గోళీ మోహన్ గారు అమెరికాలో ఉన్న తన గడ్డ మీద ప్రేమతో ఈ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయమని మాకు ఆదేశాలను, దానిలో భాగంగా ముస్లిం సోదరులు అందరూ కూడా మరి ఎవరైతే మరియు మా వార్డు కౌన్సిలర్ మహేష్ గారు, మా కమిటీ మెంబర్ కిరణ్ గారు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముస్లిం సోదరులకు మరియు బిని మహేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఆద్యా గోళీ ఫౌండేషన్ వారి సందర్భంగా రంజాన్ సందర్భంగా నిరుపేదలకు వారి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. వారు ఇవ్వడం బట్టి అందరూ సంతోషం కొని తీసుకుంటున్నారు. ఎప్పుడు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ముందుగా ముస్లిం సోదర సోదరి పనులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు గోళీ ఆద్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ గోళీ మోహన్ గారు అమెరికాలో ఉండి కూడా ఇక్కడ ఉన్న ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ పేద ప్రజలకు ముస్లిం సోదరి సోదరి పనులకు ఇబ్బందులు ఏర్పడుతున్న సందర్భంలో వారికి ఎలాంటి ఆపదున్నా నేనున్నా అని అభినందిస్తూ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరి కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో ఈరోజు పేద ప్రజలైనటువంటి దాదాపు ఒక 3 వార్ల నుంచి 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి బింగ్ మేనేజర్ కౌన్సిలర్ గారికి, మన పీర్ మహమ్మద్ గారికి, ఈ ట్రస్ట్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాం. వేమవాడ పట్టణంలోని ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా 60 మందికి మా ఆద్యాగోని ఫౌండేషన్ నుంచి వెళ్ళి రైసు మరి రేపు పండుగ సందర్భంగా వాళ్ళు స్వీట్ చేసుకోవడానికి వరకు కావాల్సినటువంటి వసతులు ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. మరియు వేమవాడ పట్టణం ప్రజలకు అండ్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ కావాల్సిన కోసం ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.